हाई फ्रेंड्स नेनु मी गोविंद अला उन्नारु सवाल्टी वीडियोलो मनं अमेज़ॉन संबंधिंचिन ओक बिग्गेस्ट बग गुरिंचि अयिते तेलुसुकोबोतुन्नाम ई बग ने यूज चेसुकोनि प्रति ओक्करु कूडा 235 रूपीस फ्री रीचार्ज अयिते पोंदोच्चु काकपोते एप्पटि वरकु वर्क अवुतदो तेलियदु अंड इदि ओक लूप होल अनि कूडा चेप्पुकोवच्चु अन्नमाट सो अदि एलागो नेनु चेप्तानु अन्नमाट जस्ट चिन्न कोडिंग अयिते मार्चाल्सि उंटदि सो अदेंटि मोत्तं अयिते क्लियर गा एक्सप्लेन चेस्तानु काकपोते रिस्क तो ट्रै चेस्तानु अंटे ट्रै चेयंडि मी कोसं नेनु लाइव लो ओकसारि ट्रै चेसि चूपिस्तानु मैक्सिमम एवरु कूडा वीडियो कूडा चेसि उंडरु सो अंदरू कूडा अंतकन्ना मुंदु ओकसारि लाइक चेसुकोंडि गाइस लाइक कादु మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి అలా చేసినట్లయితే 10K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో అయితే అయిపోతాం అన్నమాట ఈరోజు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మీకు 100 రూపీస్ ఒకటి 50+50 అండ్ 35 రూపీస్ సంబంధించిన 235 రూపీస్ సంబంధించిన ఫ్రీ రీఛార్జ్ ఎలా పొందాలనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మీకు ఒక అప్లికేషన్ అయితే కావాల్సి ఉంటుంది HTML సంబంధించింది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో దాని మీద అయితే క్లిక్ చేయండి అండ్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు amazon.in అని చెప్పేసి చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట యాక్చువల్లీ మీకు ఆఫర్స్ అయితే కలెక్ట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తాను అనమాట సో amazon.in అని చెప్పి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే మీకు అమెజాన్కి అయితే తీసుకువెళ్తుంది ఇప్పుడు మీరు సింపుల్గా సైన్ ఇన్ అయితే అయిపోయింది అనమాట మీ యొక్క అకౌంట్కి సో సైన్ ఇన్ అయితే అవుతున్నాను చూడండి సో సైన్ ఇన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి ఏదైతే మీరు దేని నుంచి అయితే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు సో నా అకౌంట్ అయితే నేను లాగిన్ అయిపోయాను అనమాట సో మీ అకౌంట్ కూడా మీరు లాగిన్ అయిపోవచ్చు సింపుల్ లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా ఈ పక్కనే సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు అమెజాన్ పే సెక్షన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో అమెజాన్ పే సెక్షన్కి అయితే వెళ్ళండి అనమాట వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు రివార్డ్ సెక్షన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో నేను రివార్డ్ సెక్షన్కి అయితే వెళ్తాను చూడండి ఇప్పుడు నేను కింద స్క్రాల్ చేశాను కింద స్క్రాల్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ నేను సింపుల్గా రివార్డ్స్ బటన్ మీద అయితే క్లిక్ చేశాను ఇక్కడ మీకు రివార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో ఇక్కడైతే క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ చాలా రకాల రివార్డ్స్ అయితే ఉంటాయి నా దగ్గర ఆల్రెడీ చాలా రకాలు అయితే ఉన్నాయి 100% అప్ టు 50 అని 100% అప్ టు 30 అని 100% అప్ టు 15 అని చాలా అయితే ఉన్నాయి నా దగ్గర ఇంకా ఎందుకంటే నేను డైలీ ఇంతకుముందు ఒక ట్రిక్ అయితే చెప్పాను కదండి ఆ ట్రిక్ స్టిల్ వర్కింగ్ అనమాట దాంతోపాటు ఈ ట్రిక్ కూడా ట్రై చేసుకోండి ఇక్కడ కూడా మీకు 235 రూపీస్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది సో దీనికోసం ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన ఆఫర్స్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు యూజ్ లేనిది ఏదైనా సరే సెలెక్ట్ చేసుకుందామని చూస్తున్నాను మీకు ఇక్కడ ఏంటంటే ఏదైనా లైక్ మీకు ఎక్కడైనా సరే కలెక్ట్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్న పర్లేదు నేను ఇక్కడ వాచెస్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక పైన ఫింగర్ ప్రింట్ లాంటిది ఒక కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక యారో సో ఇలా ఫింగర్ పెట్టినట్టు వన్స్ ఇలా క్లిక్ చేసాక ఏంటంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కలెక్ట్ నౌ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఒక కోడ్ అయితే కనిపిస్తుంది కదా సో రివార్డ్ డాట్ అని సో ఇక్కడ ఈ కోడ్ని అయితే మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో నేను చెప్తాను చూడండి సో సింపుల్గా మీరు ఆ కోడ్స్ రిమూవ్ చేయాలి రిమూవ్ చేసిన తర్వాత నేను ఒక 100 రూపీస్ అయితే ఎంటర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మీకు చూపించడం కోసం ఇక్కడ 100 రూపీస్ది అయితే మీ కోడ్ అయితే మన గ్రూప్లో అయితే లభిస్తుంది మీకు సో ఆ కోడ్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఈ రివార్డ్ డాట్ పక్క నుంచి ఇలాగా మీరు ఏం చేస్తారంటే తీసేయండి తీసిన తర్వాత సో ఇలాగా స్పేస్ ఇచ్చి మీరు అక్కడ సింపుల్గా పేస్ట్ కొట్టేయండి సో పేస్ట్ కొట్టేసిన తర్వాత ఇందాక ఎలాగైతే ప్లేస్ లాట్లేవో సో ఆ పాయింట్ వరకు వెళ్ళిపోండి సో ఇలాగనమాట సో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ మొత్తం కూడా మీకు క్లియర్ చేయండి క్లియర్ చేశాక చిన్న స్పేస్ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ కొట్టేయండి ముందు సో పేస్ట్ కొట్టేసిన తర్వాత గ్యాప్ మొత్తం అన్నీ కూడా రిమూవ్ చేసేయండి సో ఇక్కడ గ్యాప్ కూడా సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే రిమూవ్ కొడితే కొడుతున్నాను సో ఈ విధంగా అయితే రిమూవ్ కొట్టేయండి రిమూవ్ కొట్టేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ అప్లోడ్ బటన్లో చిన్నది అయితే కనిపిస్తుంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా పెద్దది కనిపిస్తుంది అనమాట బాక్స్ సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కలెక్ట్ నౌ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టునే మీకు కలెక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు మీరు బై నౌ బటన్పై క్లిక్ చేయండి బై నౌ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే సో ఇప్పుడు మీరు మొబైల్ ఆఫర్ దగ్గరికి వెళ్తే మీకు 100 రూపీస్ సంబంధించిన ఏదైతే రీఛార్జ్ ఉందో ఇక్కడ మీకు యాడ్ అయిపోయింది చూసుకోవచ్చు సో 100% అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం అయితే జరుగుతుందని సో ఇవన్నీ కూడా లాస్ట్లో ట్రై చేసి చూద్దాం నేను ఒకసారి రీఛార్జ్ కూడా చేసి చూపిస్తాను సో ఇంకొకసారి మీకోసం మిగతా ఆఫర్స్ కూడా అన్లాక్ చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ అమెజాన్ ప్యాక్స్ సెక్షన్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏంటి మళ్ళీ నేను రివార్డ్ సెక్షన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను రివార్డ్ సెక్షన్కి అయితే వెళ్ళాను అనమాట సో ఏదైతే కలెక్ట్ ఆఫర్ సంబంధించిన ఏదైతే ఉంటుందో కొత్తగా మనకి సో ఇక్కడ నేను ఇది అనుకుందాం అమెజాన్ దీనికి సంబంధించింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా ఈ ఫింగర్ ప్రింట్ లాంటి ఐకాన్ దీని మీద సో దీని మీద అయితే క్లిక్ చేశాను అనమాట క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు కలెక్ట్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే సో నేను ఇంకో కోడ్ అయితే ఇస్తాను కదా ఆ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో లైక్ నేను ఒక కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నాను సో 50 రూపీస్ది సో 50 రూపీస్ది ఇక్కడ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను చూడండి సో నా దగ్గర ఆల్రెడీ ఒకటి 50 రూపీస్ ఆఫర్ ఉంది కాబట్టి మ్యాక్సిమం నాకు చూపించకపోవచ్చు సో పెట్టాను ఇంకొక కోడ్ ఎక్స్ట్రా వస్తుంది అంతే సో ఇక్కడ కూడా సేమ్ కోడ్ అనేది పేస్ట్ చేస్తున్నాను అనమాట
सो इक ने सिंपल पेस्ट कोटेशा सो पेस्ट कोटेसन तरह इन चूस नैन मल्ल बैक वस्तान सो पाइंट दट्टा पेना सो सिंपल इक अड बटन में कटेशा सो सिंपल कलेक्टर कोटेसा सो मल्ल बैनव दिल्ली बैनव दिल्ली तरह मन के डैरक्ट आफर दिल्त इकड़ी मोबाइल रीचार्ज दिल्तना सो मोबाइल रीचार्ज दिल्ला सो मन के लोड अव जरूरत चूँ इक 100% अप टू 50 मल्ल 50 सो इक 30 रूपी इवीक उन्ना गैस चला चलेंटे चला सो इन मन इंदाटे 50 रूपी उ कदा इप्ड इंको 50 अच्छे ऐडी का इंकोसार ट्रई से चूपा चूँ इंको 50 रूपी इनको मल्ल अमेजा पे की रिवार्ड सेक्शन को वी मल्ल एद आफर मैदे क्लिक सो इक नीन वीआई की संबंधी क्लिक मल्ल इक फिंगर प्रिंट दाने क्लिक अद आलरे कलेक्ट आफर मैदी अद्ते अवटन सो इक नीन वाचस मैदे क्लिक మళ్ళీ ఫింగర్ ప్రింట్ బటన్ మీద అయితే క్లిక్ చేశాను అన్నమాట సో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు కలెక్ట్ బటన్ మీద క్లిక్ చేశాను సో ఇక్కడ మళ్ళీ కొత్త కోడ్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నాను సో 50 రూపాయస్ ది కావాలంటే 35 రూపాయస్ ది ఎంటర్ చేస్తాను ఈసారి సో రెండు సార్లు కూడా పేస్ట్ అయితే చేస్తాను అన్నమాట పేస్ట్ చేసిన తర్వాత సింపుల్ అప్లోడ్ కొట్టేసాను మళ్ళీ కలెక్ట్ నో కొట్టేసాను సో కొట్టేసిన తర్వాత బైనో దగ్గరికి అయితే వెళ్ళాను అన్నమాట సో డైరెక్ట్ మొబైల్ రీచార్జ్ దగ్గరికి అయితే తీసుకొచ్చింది ఇక్కడ 100 రూపాయస్ ది ఉంటుంది 50 రూపాయస్ ది ఉంటుంది 50 ది ఉంటుంది 35 ది ఉంటుంది కావాలంటే చూసుకోవచ్చు సో ఇప్పుడు డైరెక్ట్ గా మనం Amazon యాప్ అయితే ఓపెన్ చేసుకొని సో ఆఫర్స్ అనేవి అన్లాక్ అయిపోయలేవో చూసుకుందాం సో Amazon యాప్ అయితే ఓపెన్ చేశాను సింపుల్ Amazon పే సెక్షన్ కి అయితే వెళ్తున్నాను सिंपल गा चूसुकोवच्चु व्यूअल मीद अयिते क्लिक चेशानु इक्कड मीरु चेक चेसुकुन्नट्लयिते चूसुकोवच्चु एन्नि आफर्स अन्नलाके फस्ट 50 तर्वात आल्रेडी उन्न 50 अंड 30 रूपीस दी अंड इक्कड 10 रूपीस आल्रेडी पाद्दे अंड इदि 15 पाद्दे सो इक्कड 100 रूपीस दी कूडा उंदी इक्कड ओक 35 रूपीस दी कूडा कोत्तदि अयिते याड अवडम अयिते जरिगिंदन्नमाट सो इन्नि रीचार्ज आफर्स अयिते ना दग्गर अयिते उन्नायन्नमाट सो मीरु कूडा ई विधंगा अयिते चेयोच्चु काकपोते इदि मी योक्क ओन रिस्क् तो ओकसारि नेनु 100 रूपीस दी ट्रई चेस्तानु एंदुकंटे इप्पुडे कदा नेनु कलेक्ट चेशानु चिन्न ट्रिक् यूज चेसि सो वर्क अवुतुंदो लेदो मीकु चूपिंचालि काबट्टि सो इक नीन मोबाइल रीचार्ज दिल्ला तरह नंबर के अच्छे रीचार्ज चेयरान सो लाइक नंबर अंदम सो इक नैन 129 रूपी सो इक नैन 129 रूपी सेलैक्ना कंटिव कटा तरह चुदा सो वर्क लेदने सो इक पेमेंट मेथड अड़ती सो पेमेंट मेथड इक कंटिव कड़ता चूँ सिंपल स्वाइप कटा चुदा सो मन 100 रूपी कैशबैक रावादन सो रीचार्ज कंप्लीट वैंने सो चूदा मन की అమౌంట్ గనుకు వస్తుందా లేదా అనేది ఒకవేళ మీకు భయం ఉందనుకోండి Amazon పే బ్యాలెన్స్ ఉండిపోతుందని వెంటనే గోల్డ్ కొనేసి మీరు వెంటనే అది బ్యాంకుకి సెల్ చేసుకోండి సో రీచార్జ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మనకి అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకి స్క్రాచ్ కార్డ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి 100 రూపాయస్ క్యాష్ బ్యాక్ అనేది పెండింగ్ లో అయితే పడిపోయింది అండ్ ఇక్కడ మనకి ఒక స్క్రాచ్ కార్డ్ కూడా వచ్చింది మీకు 100 రూపాయస్ అయితే యాడ్ అయినట్టు ఇక్కడ చూపిస్తున్నారు సో మనం రీచార్జ్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ విధంగా అయితే చూపిస్తుంది అన్నమాట సో రీచార్జ్ కంప్లీట్ అయిపోతే గనుక మనకు ఆటోమేటిక్ క్యాష్ బ్యాక్ కూడా రావడం అయితే జరుగుతుంది సో గైస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నాకు 110 రూపాయస్ అయితే యాడ్ అయిపోవడం అయితే జరిగింది అన్నమాట సో ఆల్రెడీ దాంట్లో ఒక 10 రూపాయస్ అయితే ఉండే కదా 129 రూపాయస్ సో గైస్ మీరు చూసుకోవచ్చు 129 అయితే నేను రీచార్జ్ చేశాను అండ్ నాకు 100 రూపాయస్ అయితే వచ్చేసింది కావాలంటే ఇది బ్యాంక్ కూడా సెల్ చేసుకోవచ్చు మీకు ఏమైనా భయం వస్తే అంటే లైక్ క్యాష్ బ్యాక్ ఏమైనా వెనక్కి బ్యాక్ తీసేసుకుంటారని భయం వస్తే అన్నమాట సో విధంగా అయితే ట్రై చేయొచ్చు కావాలంటే ఇంకొకసారి కూడా రీచార్జ్ చేసి చూపిస్తాను చూడండి ఒక 51 రూపాయస్ అనేది సో సో వెళ్తున్నాను చూడండి సో మళ్ళీ మొబైల్ దగ్గరికి వెళ్ళాను సో ఆల్రెడీ నేను ఇంకో అకౌంట్ కూడా ట్రై చేశాను అన్నమాట ఇక్కడ ఇంకో నెంబర్కి రీచార్జ్ చేస్తాను చూడండి సో సో కొంచెం దూరంగా వచ్చాను సౌండ్ సేవన్ వస్తే అడ్జస్ట్ అవ్వండి సో ఇప్పుడు మీకు ఏంటంటే సింపుల్గా కంటిన్యూ కొడుతున్నాను మళ్ళీ సో చూద్దాం సో ఈసారి 50 రూపీస్ అయితే అప్లై అయితే అవ్వాలన్నమాట పక్క సో 51 రూపీస్ అయితే ఒక రీచార్జ్ అయితే చేస్తాను సో మళ్ళీ చూద్దాం సో ఇంకొకసారి కూడా చేసి చూపిస్తాను మీకోసం సో ఒకటైతే కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్ మనకు ఆల్రెడీ రీచార్జ్ కంప్లీట్ అయినట్టు మెసేజ్ కూడా వచ్చిందన్నమాట సో ఇప్పుడు చాలామంది యూజర్స్ అయితే ట్రై చేయడం వల్ల మనకైతే ఈ విధంగా చూపిస్తుంది కానీ సో ఇక్కడ చూసుకోవచ్చు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అని సో మళ్ళీ 50 రూపీస్ అయితే కంప్లీట్ అయింది కదా సో మళ్ళీ మొబైల్ రీచార్జ్ దగ్గరికి వెళ్ళి ఇంకో 51 రూపీస్ అయితే రీచార్జ్ చేద్దాం సో మళ్ళీ ఒకసారి చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర 2 ఆఫర్స్ ఉన్నాయి కదా మరి సో అందుకే 2 టైమ్స్ కూడా చేసుకుంటున్నాను నాకు జియో అవసరం ఉండి సో సింపుల్గా మళ్ళీ స్వైప్ అప్ చేశాను అన్నమాట సో ఇంకొక రీచార్జ్ అయితే చూసుకోవచ్చు సో టోటల్ మనకి 100 ప్లస్ 50 ప్లస్ 50 అన్నమాట టోటల్ 200 రూపీస్ అండ్ 35 రూపీస్ది సో 35 రూపీస్ది నేను ఇప్పుడు యూజ్ చేయాలనుకోవట్లేదు సో చూద్దాం మనకి డైరెక్ట్ మనకి 200 రూపీస్ క్యాష్ బ్యాక్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తాను సో నో నీడ్ టు వరీ సో చూసుకోవచ్చు నాకు అది కూడా వచ్చేసింది అమౌంట్ అనేది సో స్క్రాచ్ కార్డులు కూడా ఉన్నాయి సో స్క్రాచ్ కార్డులు ఏమొచ్చింది మహా అయితే అంత బెస్ట్ ఆఫర్ ఏం కాదు సో ట్రై అయింది సో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి సో
ఇలా రిఫ్రెష్ చేద్దాం. క్యాష్ బ్యాక్ బేగే అయితే యాడ్ అవ్వట్లేదు ఇప్పుడు. సో చూద్దాం వెయిట్ చేసి. సో ఒక 50 అయితే వచ్చేసింది ఆల్రెడీ, ఒక 58లో 50 అయితే వచ్చేసింది. సో ఇంకొక 50 అయితే రావాల్సి ఉంది. సో ఒకటైతే పెండింగ్లో అయితే పడ్డది, ఒకసారి చూద్దాం. సో 51కి 50, ఇంకొక 50 అయితే రావాల్సి ఉంది. సో గైస్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో మనకి రెండు కూడా వచ్చేసాయి, 50 50, అండ్ 51 51 చేశాను కదా, 50 50 రీఛార్జ్ వచ్చింది, అండ్ 129 చేసినందుకు 100 అనమాట. సో విధంగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు గైస్. సవరన్ ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే ట్రై చేయండి, తర్వాత ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇది వచ్చిన క్యాష్ బ్యాక్ అంటే మీరు బ్యాంక్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లైక్ ఇక్కడ మీకు గోల్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది, సో కిందని ఆ గోల్డ్ కొనేసి డైరెక్ట్గా మీరు అయితే బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం మీకు ఫీజు అయితే పడుతుంది అనమాట. సో లేదంటే అకౌంట్లో ఉంచుకుంటానంటే ఇంకా అది మీ ఇష్టం, తర్వాత నేను ఏం చేయలేను. ఓకేనా గైస్, ఫైనల్గా ఇదే వీడియో అయితే ఇది. సో వీడియో అయితే మీకు నచ్చింది నచ్చిస్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చిపోతే లైక్ చేసి చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్. జై హింద్.